హాయ్ వ్యూయర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీఎస్సి 5-స్టార్ ఆడిట్, అంటే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఆడిట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు బీఎస్సి 5-స్టార్ ఆడిట్ అనేది మన దగ్గర ఎగ్జిస్టింగ్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అండ్ హెల్త్ పాలసీని ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎలా దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయా, లీడ్స్ ఉన్నాయా అనేది అనాలిసిస్ చేస్తుంది అన్నమాట. ఒక రివ్యూ చేస్తుంది, రివ్యూ చేసి దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉంటే ఇన్పుట్స్ ఇస్తుంది, లేదా బెస్ట్ మోడల్ అయితే బెస్ట్ మోడల్ కింద చెప్తుంది. ఇది బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు చేస్తారు. 2022లో కొంచెం వేరేగా ఉండేది, 2023లో చేంజెస్ అయినాయి. వీళ్ళు స్కోర్స్ ఇస్తారన్నమాట ఆడిట్కి. ఎనీ ఆడిట్ మనకి ఈ ఆడిట్ ప్లాన్ డూ చెక్ అండ్ యాక్ట్ మేనేజ్మెంట్ సైకిల్లో వెళ్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్లాన్లో ఆర్గనైజేషన్ లీడర్షిప్ అండ్ కమిట్మెంట్ ప్లానింగ్లో వస్తుంది. ఇందులో మనకి 15 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ డూలో ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్, ఇందులో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ చెక్లో పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అండ్ మెజర్మెంట్, 11 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ యాక్ట్లో ఎవల్యూషన్ అండ్ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్, ఇందులో 5 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ రివ్యూ చేసి స్కోరింగ్ అనేది ఇస్తారు. అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఇండికేటర్స్ ద్వారా మనకి మోడల్ అవార్డ్ చేస్తారనమాట. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే లీడర్షిప్, స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్. స్టేక్ హోల్డర్ అంటే ఆపరేషన్స్కి సర్వీసెస్ స్టేక్ హోల్డర్, మన కంపెనీకి ఇంక్లూడింగ్ ఫార్మర్ కూడా స్టేక్ హోల్డర్ అనమాట. మీ మైక్రో లెవెల్లో చూడాల్సి స్టేక్ హోల్డర్స్. రిస్క్ మేనేజ్మెంట్, ఏదైనా రిస్క్ మేనేజ్మెంట్ మన కంపెనీ ఎలా మేనేజ్ చేస్తుంది. అండ్ ఆర్గనైజేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కల్చర్ ఎలా ఉంది. అండ్ ఇంప్రూవ్మెంట్లో కంటిన్యూటీ ఎలా ఉంది, కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది. అసలు ఈ ఆడిట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఆడిటర్ వస్తారు, ఫస్ట్ డాక్యుమెంటేషన్స్ అన్నీ థరోగా చెక్ చేస్తారు, తర్వాత ఫీల్డ్ విజిట్ చేసి 1-to-1 ఇంటర్వ్యూస్ అగ్రీ అయితే స్టేక్ హోల్డర్స్ తోటి, స్టాఫ్ తోటి, మేనేజ్మెంట్స్ తోటి 1-to-1 ఇంటర్వ్యూస్ చేస్తారు. తర్వాత సైట్ విజిట్ చేసి శాంప్లింగ్స్ తీస్తారు, ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉందో అవి ఇంప్రూవ్ చేస్తారు, ఎక్కడైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందో అది కూడా శాంప్లింగ్ తీసుకొని రిపోర్ట్లో చేస్తారనమాట. అండ్ ఈ స్కోరింగ్ అనేది ఎలా వస్తుందంటే, మనకు 5 స్టార్స్ రావాలంటే 92-100% వస్తే ఓవరాల్గా, అప్పుడు 5 స్టార్స్ వస్తుంది. సో ఇక్కడ చూపించిన స్కేల్ ప్రకారం 50-59 అయితే 1 స్టార్. సో ఇందాక చెప్పాను కదా, ప్లాన్ డూ యాక్ట్ చెక్ అండ్ యాక్ట్ సైకిల్. ఈ ఫస్ట్ ఎలిమెంట్ ప్లాన్లోకి వస్తుంది. ఇందులో టోటల్ మార్క్స్ వచ్చేసి 1120. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి డూలోకి వస్తుంది, ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్, 1580 మార్క్స్. థర్డ్ ఎలిమెంట్ చెక్లో వస్తుంది, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అండ్ మెజర్మెంట్ చెకింగ్, 1050 మార్క్స్. అండ్ ఎవల్యూషన్ అండ్ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్లో 750. ఇందులో ఇండివిజువల్ ఎలిమెంట్స్ కమింగ్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఇండికేటర్స్ వచ్చేసి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 5 ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఆడిట్ రిపోర్టింగ్ అండ్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఆడిట్ మన రిక్వైర్మెంట్ని బట్టి, ఆడిట్ మనకి గ్రీన్ కలర్ వచ్చిందనుకోండి, మానిటర్ ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్స్ ఏరియా టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్నెస్. సో ఆల్రెడీ మనం మంచి అవార్డులో ఉంటే ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, హైలో ఉందనుకోండి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని ప్రయారిటీగా చేసుకోవాలి. మీడియంలో ఉన్నాం అనుకోండి, రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని యాక్షన్స్ అవి తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఆడిట్. ఏదైనా మనం ఆడిట్ పెట్టుకుందంటే అట్లీస్ట్ 10 డేస్ బిఫోర్ నుండి అన్ని డాక్యుమెంటేషన్, లీగల్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం రెడీ చేసుకోవాలి. 10 డేస్ ముందే ప్రీ ఆడిట్ చేసుకొని ఆడిటర్ వచ్చే టైంకి మనం రెడీగా ఉండాలన్నమాట.
సో నెక్స్ట్ స్టాండర్డైజేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అని వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చారు. ఇది మీన్స్ ఆన్ సైట్కి వచ్చి వాళ్ళ ఆడిటర్స్ బెస్ట్ క్వాలిఫైడ్ ఉంటారు, ఆన్ సైట్ వచ్చి చెక్ చేస్తారు, ప్రతిదానికి రికార్డు ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా ప్లాన్లో 15 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే టాప్ మేనేజ్మెంట్ లీడర్షిప్ అండ్ కమిట్మెంట్, సెకండ్ స్కోరింగ్ అండ్ స్కోప్ అండ్ కంటెక్స్ట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్, థర్డ్ వన్ స్ట్రాటజిక్ అసెస్మెంట్, ఫోర్త్ వన్ లెజిస్లేటివ్ కంప్లైంట్స్ లీగల్ కంప్లైంట్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టేక్ హోల్డర్ ఐడెంటిఫికేషన్ కన్సల్టేషన్ అండ్ పార్టిసిపేషన్. స్టేక్ హోల్డర్స్ ఏ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి స్ట్రక్చర్, ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ ప్లాన్, ఎవరెవరు ఏ రోల్లో ఉంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రక్చర్డ్ వేలో ఉందా లేదా అని చూడాలి. అండ్ సెవెంత్ వన్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ అబ్జెక్టివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్లాన్స్. అంటే మన జాబ్లో హెల్త్ అండ్ సేఫ్టీ వెల్బీయింగ్ గురించి ప్రోగ్రామ్స్ ప్లాన్స్ గట్టి ప్లానింగ్ ఏంటి, అండ్ ప్రొవిజన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ సపోర్ట్స్, మనకు కావాల్సిన రిసోర్సెస్ సపోర్ట్ ప్లాన్ ఏంటి, కంప్లీట్ క్యాపబిలిటీ అండ్ బిహేవియర్స్, పర్సన్స్ యొక్క ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క క్యాపబిలిటీ అండ్ బిహేవియర్స్ ఏంటి, కంప్లీట్ అనాలిసిస్. అండ్ స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ఏంటి, ప్రొక్యూర్మెంట్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్టర్ అపాయింట్మెంట్ ప్లాన్స్ ఏంటి, ఇది మొత్తం ప్లానింగ్లోకి వస్తుంది అన్నమాట. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా డెవలప్ చేస్తాం, అండ్ వెల్బీయింగ్ అండ్ స్ట్రాటజిక్ స్కోప్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎంప్లాయీ వెల్బీయింగ్కి ఆర్గనైజేషన్ ప్లాన్స్ ఏంటన్న, ఇవంతా ప్లానింగ్ సెక్షన్లోకి వస్తుంది. దీనికి 1150 మార్క్స్. అండ్ సెక్షన్ 2 వచ్చేసి 18 ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్. ఇది డూ ఫేజ్లోకి వస్తుంది. ఇందులో మ్యాక్సిమం అన్ని రిస్క్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హజార్డ్స్ అండ్ ఆపర్చునిటీస్ రిస్క్ అసెస్మెంట్, హీరా ఇవన్నీ ఇందులోకి వస్తాయి. తర్వాత సేఫ్ సిస్టమ్స్ ఆఫ్ వర్క్, అంటే సేఫ్ వర్క్ పర్మిట్స్, ఓసీపీస్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఎస్ఓపీస్ అన్నీ వస్తాయి. స్పెసిఫిక్ సేఫ్ సిస్టమ్స్ ఆఫ్ వర్క్, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ వర్క్ ఎక్విప్మెంట్. ఇందులో సేఫ్ వర్క్ పర్మిట్ సిస్టము, హై రిస్క్ జాబ్స్, ఒక రిస్కీ జాబ్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, జిహెచ్ఎస్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. జాబ్ డిజైన్, ఏ రోల్లో ఏ జాబ్ ఎలా ఉండాలి, స్పెసిఫిక్ జాబ్ ఎలా చేయాలని డిజైన్, సపోజ్ డిస్పోజల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇందులోకి వస్తాయి. రిమోట్ అండ్ లోన్ వర్కింగ్ ఏరియాస్లో ప్లాన్ ఏంటి, అసలు అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేశారు అనే రోడ్ వస్తుంది. సిక్స్త్ ఎలిమెంట్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఆక్యుపేషనల్ రోడ్ రిస్క్ అండ్ ట్రాఫిక్, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. ఇది ట్రాన్స్పోర్ట్ అండ్ ఆక్యుపేషనల్గా రోడ్ రిస్క్లు ఏమంటే దాని గురించి వస్తుంది. మేనేజ్మెంట్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ లిఫ్టింగ్ ఆపరేషన్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి, సెవెంత్ ఎలిమెంట్. ఎయిత్ ఎలిమెంట్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ప్రెజర్ సిస్టమ్. ప్రెజర్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే బాయిలర్స్, హైడ్రాలిక్ ప్రెజర్స్ ఇవన్నీ అందులోకి వస్తాయి. తర్వాత మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్ ఇంక్లూడింగ్ ఆస్బెస్టస్, లేకుండా హజార్డస్ సబ్స్టెన్సెస్ ఏమైనా హ్యాండిల్ చేస్తే వాటి ప్రొసీజర్ ఏంటి, ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఎలిమెంట్ ఇది. టెన్త్ వన్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేస్లో వర్క్ చేస్తే ఎలా మేనేజ్ చేస్తున్నాం, హౌ వీ స్పెసిఫై డిఫైన్ అయ్యి. ఈచ్ ఎలిమెంట్కి మళ్ళీ సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, నేచర్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ప్రొసీజర్ కూడా ఉంటుంది. అవి ఇండివిజువల్ డాక్యుమెంట్స్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది ఒక్కొక్క దానికి. అండ్ లెవెన్త్ ఎలిమెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్స్కవేషన్స్ అండ్ వర్క్ బిలో గ్రౌండ్. ఎక్స్కవేషన్లో బిలో గ్రౌండ్, బిలో 2 feet ఆర్ 3 feet బిలో మనం స్పెషల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతాం కదా, క్లియరెన్స్లు అవి తీసుకుని, అందులో మేనేజ్మెంట్ ఎలా ఉంది. అండ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ వర్క్స్ పరంగా సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా ఉంది. మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాయిస్ అండ్ వైబ్రేషన్, ఇది ఒక కంప్లీట్ ఎలిమెంట్. హై నాయిసీ ఎలిమెంట్స్ ఏరియాస్లో ఆర్ కంప్రెసర్స్ ఏరియాస్, టర్బైన్ ఏరియాస్,
ఆ ఏరియాలో స్పెషల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయో ఇది డిస్కస్ చేస్తుంది. అండ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈ, ఏ జాబ్కి ఏ పీపీఈ వాడతాం, అసలు పీపీఈ ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ ఇందులోకి వస్తాయి. 2.15 వర్క్ ప్లేస్ వెల్ఫేర్ అండ్ హౌస్ కీపింగ్ ఆఫ్ స్టోరేజ్. వర్క్ ప్లేస్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అండ్ మన రిక్వైర్మెంట్స్కి సరిపడా ఉన్నాయో, వెల్ఫేర్కి సంబంధించి స్టేషనరీ అండ్ టూల్స్ ఆపరేషన్ పరంగా అయితే సఫిషియంట్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది ఇందులోకి వస్తుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. మన ఈఆర్పీ ప్లాన్ లాంటిది కొంచెం మాడిఫై ఉంటుంది. అండ్ ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్రొటెక్టివ్ అండ్ ప్రివెంటివ్ కంట్రోల్స్, వాళ్ళ ఫైర్ అండ్ సేఫ్టీ ప్లాన్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే ఎలా ఉంటుంది, ప్రివెంటివ్ ఏంటి, ప్రొటెక్టివ్ ఏంటి, ఫైర్ అవ్వకుండా ఉండాలి, ట్రిప్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వెల్బీయింగ్ అండ్ సైకలాజికల్ రిస్క్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ యొక్క నేచర్ ఆఫ్ మైండ్ లైక్ బిహేవియరల్ బేస్డ్ సేఫ్టీ, సేఫ్ స్టార్ట్ లాంటివన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి యాక్టింగ్. యాక్టింగ్ అంటే ఇప్పుడు దాకా మనం ఫస్ట్ ఎలిమెంట్లో ప్లానింగ్ చేసాం, సెకండ్ ఎలిమెంట్లో చెక్స్ అన్నీ చేసాం, మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్. ఇది కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్. అసలు మన ప్రొసీజర్స్ అన్నీ ఎక్కడ దాకా పనిచేస్తున్నాయి, ఎలా ఉన్నాయి అని అవల్యూట్ చేసుకోవడం అండ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలిమెంట్స్ ఉన్నాయి. టాప్ మేనేజ్మెంట్ రివ్యూ ప్రాసెస్, టాప్ మేనేజ్మెంట్ ఎప్పుడెప్పుడు రివ్యూ చేస్తుంది. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లీడర్షిప్ అండ్ రిసోర్సెస్ సపోర్ట్, లీడర్షిప్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది, టైంకి రిసోర్సెస్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా, ఆ ప్రొసీజర్స్ అన్నీ ఇందులో. ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఆపర్చునిటీస్ ఏమైనా ఎలా క్రియేట్ అవుతున్నాయి, లేదా ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అందులోకి వస్తాయి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సో మన కంపెనీ కాకుండా మన కంపెనీ బయట సొసైటీకి ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఎన్ని రకాలుగా ఉపయోగపడవచ్చు అనేది ఇందులోకి వస్తుంది. ఎవల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంప్లియన్స్, ఇది లీగల్ పరంగా డాక్యుమెంటేషన్స్ అన్నీ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్, సో మెనీ డాక్యుమెంట్స్ ఉంటాయి ఒక కంపెనీ రన్ అవ్వాలంటే, ఆ లెజిస్లేటివ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇందులోకి వస్తాయి. ఎవల్యూషన్ ఆఫ్ కాంపిటెన్స్ క్యాపబిలిటీ బిహేవియర్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ కల్చర్. సో ఇందాక డూలో కొన్ని ఎలిమెంట్స్ చూసాం కదా, మెయిన్లీ వర్క్ ప్లేస్ వెల్బీయింగ్, ఫ్యామిలీ వెల్బీయింగ్ దీని గురించి. సో వాటి ఎవల్యూషను ఎంతవరకు వచ్చాయని ఈ ఎలిమెంట్లోకి వస్తాయన్నమాట. మెయిన్లీ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ అండ్ ఎంప్లాయీ వెల్బీయింగ్, మెంటల్ హెల్త్. ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి చెకింగ్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అండ్ మెజర్మెంట్. సో మనం ఇప్పటిదాకా ప్లాన్ చేసాం, ఇంప్లిమెంట్ చేసాం, ఎవల్యూట్ చేసాము, ఇది మానిటరింగ్ ఎలిమెంట్ అన్నమాట. ఈ మానిటరింగ్ ఎలిమెంట్లో మొత్తం 11 ఉంటాయి. మానిటరింగ్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ వెల్బీయింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ముందు మనం డిఫైన్ చేసిన ఆబ్జెక్టివ్స్ అన్నీ మానిటర్ చేయడం, మానిటరింగ్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ వెల్బీయింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్లాన్స్, ఆబ్జెక్టివ్స్ మానిటర్ చేయడం, ప్రోగ్రామ్స్ అండ్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా, ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంది ఏంటి అని. అండ్ ప్రోయాక్టివ్ మెజర్మెంట్ ఆఫ్ ఆడిటింగ్, ఇంటర్నల్ ఆడిట్స్ పెట్టుకోవడం, ఎక్స్టర్నల్ ఆడిట్స్ పెట్టుకోవడం, లైక్ దిస్ ఆడిట్ ఏదైనా ఉంటే ముందే ప్రిపేర్ అవ్వడం అలాంటివి. సో పాయింట్స్ అనేవి డౌన్ ది లైన్ తెలుస్తాయి. అండ్ ఈ ప్రైమరీ కంట్రోల్ ఉంటుంది. అండ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ఇన్స్పెక్షన్ రిస్క్ అసెస్మెంట్ రివ్యూస్, ఇవి మన నార్మల్ హజాప్ రివ్యూస్, రిస్క్ అసెస్మెంట్, జాబ్ చేసే ముందు హై రిస్క్ జాబ్ అయితే జేహెచ్ఏలు, స్కాఫోల్డింగ్ చెక్లిస్టులు అలాంటివి ముందే. హెల్త్ అండ్ ఇంపాక్ట్ మానిటరింగ్, హెల్త్ అండ్ ఇంపాక్ట్ ఏదైనా జాబ్ స్పెసిఫిక్గా ముందే మానిటరింగ్ చేస్తూ, జాబ్ చేంజ్ అయితే ఇది ప్రొసీజర్ చేంజ్ చేయడం అది కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ మానిటరింగ్ ఆఫ్ ప్రొసీజర్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్టర్స్, కాంట్రాక్టర్స్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కి వాళ్ళ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలా ఉంది అనేది మానిటరింగ్. అండ్ ఫోర్త్ వన్ రియాక్టివ్ మెజర్స్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ నియర్ మిస్ రిపోర్టింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ మానిటరింగ్. ఇది ఏ కంపెనీలోనైనా డిఫరెంట్ ఉంటాయి. నియర్ మిస్ రిపోర్ట్ చేయడానికి సేఫ్టీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, దాని మానిటరింగ్, అసలు నియర్ మిస్ ఎన్ని వస్తున్నాయి, ఏదో వాటి ఇన్వెస్టిగేషన్ ఎలా వచ్చింది, ఎలా క్లోజ్ చేస్తున్నావు, మిటిగేట్ చేస్తున్నావు అనేది అన్నారు. రియాక్టివ్ మెజర్మెంట్లో 8th వచ్చేసి హెల్త్ మానిటరింగ్ కూడా మేజర్ ఇన్వెంట్. ఇది రియాక్టివ్ మేనేజ్మెంట్, హెల్త్ మానిటరింగ్, తర్వాత 9 వచ్చేసి లాస్ అండ్ డ్యామేజ్ అనాలిసిస్, ఏదైనా లాస్ అండ్ డ్యామేజ్ అయితే
టెన్త్ వన్ వచ్చేసి నాన్ కన్ఫార్మెన్స్ మానిటరింగ్, అంటే ఏదైనా ఎన్సీలు ఉంటాయి నాన్ కన్ఫార్మెన్స్, అవి క్లోజ్ అయ్యాయా లేవా, క్లోజ్ అవ్వకపోతే ఎందుకు క్లోజ్ అవ్వలేదు, ప్రీవియస్ ఆడిట్ పాయింట్లు అవ్వచ్చు, ఇంటర్నల్ ఆడిట్ పాయింట్స్ అవ్వచ్చు, అవి మానిటరింగ్. 11th వన్ వచ్చి మానిటరింగ్ ఆఫ్ కాంపిటెన్స్ క్యాపబిలిటీ బిహేవియర్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ కల్చర్ సేమ్. 3rd వన్లో ఎవల్యూషన్ ఉంది, అదే మానిటర్ చేస్తాం అన్నమాట కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం, అండ్ మానిటర్ చేసుకొని అప్పటికప్పుడు చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలిమెంట్స్ మీద మనకి పాయింట్స్ ఇస్తారు, జస్ట్ లైక్ ఈ స్లైడ్లో చూపించాను కదా పాయింట్స్, 4500 పాయింట్స్. ఈ 4500 పాయింట్స్లో 92 to 100% స్కోర్ చేస్తే మనకి 5-star రేటింగ్ అనేది వస్తుంది, 85 to 91 చూస్తే 4-star రేటింగ్ వస్తుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ మోడల్ అని మా కంపెనీ మోడల్ కంపెనీ కింద అవార్డ్ చేస్తారు, దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఆ వెబ్సైట్లో. సో కమిట్మెంట్ ఎలిమెంట్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి, కమిట్మెంట్ ఆఫ్ అండ్ లీడర్షిప్, దాంట్లో సీనియర్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్గా రాశారు, అండ్ స్టేటస్ అసెస్మెంట్లో డాక్యుమెంట్స్ అన్నీ ఎవిడెన్స్ ఉన్నాయా, రిస్క్ రిజిస్టర్ ఉందా, వెల్బీయింగ్ ఎలా ఉంది, వాషాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవన్నీ ఉన్నాయి, లెజిస్లేటివ్ అండ్ అదర్ కంప్లైంట్స్ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఈ కాంపిటెన్స్ అండ్ క్యాపబిలిటీ బిహేవియర్స్లో జనరల్ జాబ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్, ఇండక్షన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్, వెల్బీయింగ్, వెల్ఫేర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఇన్సిడెంట్ రిపోర్టింగ్, బిజినెస్ వాల్యూస్, డౌన్ ద లైన్ అంత ప్రాసెస్ అవుతున్నాయా లేదా అని. నేను మ్యాక్సిమం ఎఫెక్టివ్ వరకే చెప్తున్నాను, మినిమం ఉంటే వాళ్ళకి ఇవి ఉండాలి, ఎఫెక్టివ్ అయితే వాళ్ళు మెచ్యూరిటీ మోడల్ కింద డిసైడ్ చేస్తారనమాట. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్లో డిఫైన్ డాక్యుమెంటు, ఈ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయితే మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్ వస్తుంది. ఈ ఎలిమెంట్స్తో మనకి మెచ్యూరిటీ మోడల్ అనేది అవార్డ్ చేస్తారనమాట, వాళ్ళు స్పెసిఫిక్లో మనకు 40 marks ఈచ్ ఎలిమెంట్లో ఇవ్వడానికి అనమాట. కంక్లూజన్ ఏంటంటే, బీఎస్సీ 5-star ఆడిట్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్ ఫర్ డ్రైవింగ్ ఎక్సలెంట్ అక్రాస్ ఆల్ ద ఫ్యాక్స్ ఫేసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ బై అండర్స్టాండింగ్ ద ఆడిట్ క్రైటీరియా, అనలైజింగ్ పర్ఫార్మెన్స్, ఇంప్లిమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ అలైనింగ్ స్ట్రాటజీస్. కంపెనీస్ కెన్ అచీవ్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్ ఎంబ్రేసింగ్ ఎ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఎ కీ లాంగ్ టర్మ్ సక్సెస్. అంటే ఏం లేదండి, మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈహెచ్ఎస్ పాలసీ ఎఫెక్టివ్గా 100 to 100% ఎలా యూజ్ చేసుకోవాలి వితౌట్ ఎనీ పెయిన్, హ్యాపీగా ఎంప్లాయీ కూడా ఎక్కడ బాధపడకుండా, ప్రెజర్ ఫీల్ అవ్వకుండా సేఫ్గా ఇంప్రూవ్ చేసుకొని, యాజ్ వెల్ యాజ్ సొసైటీకి కూడా ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా మన ప్రొడక్షన్ అండ్ ప్రాఫిట్స్ తీసుకురావడం ఈ పాలసీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఐ హోప్ మీకు 5-star ఆడిట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ చేసిన మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.